నమస్కారం. ఆర్ఎస్ఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి కేంద్రంగా మంచిర్యాల జిల్లా సూచనాప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం. కేసీఆర్ ఎన్నికతోనే గజ్వేల్ దశ దిశ మారిపోయింది. స్వచ్ఛ గజ్వేల్ లో మంత్రి హరీష్రావు వెల్లడి. హైకోర్టు విభజనపై కొనసాగుతున్న నిరసనలు. సంగారెడ్డి కోర్టు ఎల్చిన న్యాయవాదుల రాస్తారోకు. కేసీఆర్ ఎమ్మెల్యేగా అవడంతోనే గజ్వేల్ నియోజకవర్గ దశ దిశ మారిపోయిందని మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం మెదక్ జిల్లా గజ్వేల్లో నిర్వహించిన స్వచ్ఛ గజ్వేల్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ 100% బహిరంగ మల విసర్జన లేని గజ్వేల్ గా తీర్చిదిద్దిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయాలకు ప్రజలు వెన్నుదన్నుగా నిలిచినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ ఉద్యమంల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి గజ్వేల్ను స్వచ్ఛ గజ్వేల్గా మార్చిన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని సైతం ఇదే స్ఫూర్తితో చేపట్టి హరిత తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, డిఆర్డీఏ పీడీ సత్యనారాయణ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. చాలా మందికి టెన్షన్, డబ్బు వస్తుందా మన మన దగ్గర అడ్వాన్స్ తీసుకుని మొక్కలు పెంచుకొని నేత్రి పక్క ఊరికి వెళ్ళిపోయాడు. దాని మీద పొడకాల కష్టం. నా గాడ నుంచి నల్గొండ నుంచి రింగులు తెప్పించారు. కొన్ని చోట్ల గజ్వేల్ నియోజకవర్గం యొక్క ఆత్మగౌరవాన్ని, మీరందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి గౌరవాన్ని, మీ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు. గజ్వేల్ నియోజకవర్గంలోని 6 మండలాలు మున్సిపాలిటీ కలిపి 75,031 ఇండ్లుంటే మొత్తం 75,031 ఇళ్లలో బాత్రూములు కట్టి 100% బహిరంగ మల విసర్జన లేని నియోజకవర్గంగా గజ్వేల్ తీర్చిదిద్దుకోవడం నిజంగా చాలా సంతోషం. నాకు ఒక రకంగా పోటీ కూడా వచ్చేసింది మా డిప్యూటీ స్పీకర్ గారు. మేము కాబోయే సిద్దిపేట జిల్లా వాళ్ళం. సిద్దిపేట జిల్లా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే జిల్లాలు కలుపుకుంటే మాకు కొంచెం అవకాశం ఎక్కువ ఉంటుంది. తొందరగా మేము తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ మల విసర్జన లేని మొదటి జిల్లాగా మా జిల్లా మారేందుకు ప్రయత్నం చేస్తాం. చేసినట్టు ప్రయత్నిస్తున్నాను. సో అట్లా రాబోయే రోజుల్లో ఇంకా ఈ జిల్లా అద్భుతంగా జరుగుతుంది. అయితే నేను మీ అందరితో కూడా కోరేది ఒక్కటే, ఇవాళ మీ అందరి అదృష్టం కేసీఆర్ గారు గజ్వేల్ ఎమ్మెల్యే కావడం. మీ దశ మారిపోయింది, మీ దిశ మారిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు గజ్వేల్కి వచ్చిన తర్వాత మీ అందరికీ గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాను. గారికి, కళాకంతరావు గారికి, సర్పంచ్లకు, ఎంపీటీలకు, అంగన్వాడీ టీచర్స్ కు, వీఓలకు, ఇంకా అధికారులకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఉద్యమం లాగా చేపట్టినప్పుడే దానికి సక్సెస్ అనేది వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా మనందరం కూడా పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగస్తుంది, ఉద్యమం చేస్తూనే వచ్చింది. అంటే ప్రజలందరి భాగస్వామ్యంతోనే సక్సెస్ అనేది వస్తుంది. గజ్వేల్ నియోజకవర్గంలో నేను చాలా గ్రామాలు తిరిగినప్పుడు మా మహిళలందరితో కూడా మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ మొట్టమొదటిసారి నేను అదే ఉంటుంది చెప్పేదాన్ని. మీరు మరుగుదొడ్లు అనుకుంటేనే మీ ఊరికి వస్తా, లేకపోతే రాననే దాన్ని. దాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా, ముఖ్యంగా మా మహిళలకి, మా మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకే ఇంకో మీకే తెలుస్తాయి, ఎందుకంటే మీ అందరూ గ్రామంలో ఉన్నారు. ఓడిఎల్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు మనకు కట్టిన తర్వాత మన గ్రామంలో ఏమేమి మార్పులు వచ్చాయా, దానివల్ల మనకి ఏమైనా ఫలితాలు ఉన్నాయా, అవన్నీ కూడా తెలిసిన వాళ్ళు గ్రామస్తులే. మంత్రి గారు వచ్చిన తర్వాత ఒకసారి సర్పంచ్ పిలిపించి మాట్లాడమంటాం. అది నిజంగా దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, లేకపోతే అది కూడా ఒక రూమ్ అలాగా ఉండిపోయిందా అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మాకు కూడా తెలియదు. పంచాయతీలు గజ్వేల్ నగర పంచాయతీతో కూడిన గజ్వేల్ నియోజకవర్గాన్ని
ఈ రోజు అనగా తేదీ 30 జూన్ 2016 సంపూర్ణ బహిరంగ మల విసర్జన రహిత నియోజకవర్గంగా ప్రకటించడమైనది. మెదక్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు కాబోతున్న మరో 2 జిల్లాలపై ఓ స్పష్టత వచ్చినట్టేనని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. మెదక్ సహా సిద్దిపేట సంగారెడ్డి కేంద్రాలుగా ఏర్పాటు కానున్న కొత్త జిల్లాల్లో మెదక్ సిద్దిపేటలకు అవే పేర్లు వినిపిస్తుండగా సంగారెడ్డి కేంద్రంగా ఏర్పడే జిల్లాకు మంజిరా జిల్లాగా నామకరణం చేసేందుకు ప్రభుత్వం సూచనాప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. వాటిపై స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలు సలహాలు స్వీకరించేందుకు బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సమావేశంలో సంగారెడ్డి కేంద్రంగా ఏర్పాటు చేయబోయే జిల్లాకు మంజిరా జిల్లాగా నామకరణం చేస్తే బాగుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ప్రతిపాదించగా అందుకు స్థానిక ఎమ్మెల్యే చింతాప్రభాకర్ సైతం మద్దతు తెలిపారు. మంజిరా జిల్లా అందరికీ ఆమోదయోగ్యమైన పేరని, పైగా జిల్లాకు ప్రాణాధారమైన నది పేరుపై జిల్లా ఏర్పాటు హర్షణీయమని మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ ప్రతిపాదనను బలపరచగా ఇతర ప్రజాప్రతినిధులు సైతం సానుకూలంగా స్పందించారు. దీంతో సంగారెడ్డి కేంద్రంగా నూతనంగా ఏర్పడబోయే జిల్లాకు మంజిరా పేరు దాదాపు ఖరారైంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా మరి 26 మండలాలతోనే సంగారెడ్డి కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నటువంటి మరి జిల్లాకు మంజిరా నది పేరు పెట్టాలనేటటువంటి నేను చేసినటువంటి ప్రతిపాదనకు మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్ జిల్లా నాయకులందరూ కూడా మరి మంత్రి హరీష్ రావు గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం లోపల ఏకగ్రీవంగా ఆమోదించడం పట్ల మరి నేతలందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా ఏర్పడనున్న 3 జిల్లాల్లో మంజిరా పేరుతో సంగారెడ్డి అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. మంజిరా జిల్లాలో 26 మండలాలు, సిద్దిపేటలో 18, మెదక్ జిల్లాలో 17 మండలాల చొప్పున పంపకాలు చేస్తూ తీర్మానం చేశారు. కొత్తగా ఏర్పాటు కాబోయే మంజిరా జిల్లాలో మండలాల వివరాలను ఓసారి పరిశీలిద్దాం. సంగారెడ్డి, కొండాపూర్, సదాష్పేట, పటాన్చెరు, రామచంద్రపురం, జిన్నారం, ఆందోల్, పుల్కల్, మునిపల్లి, రాయకోడ్, హత్నురా, జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, జరాసంగం, నారాయణఖేడ్, మనూరు, కల్హేర్, కంగ్తితో పాటు కొత్తగా ఏర్పడనున్న వట్పల్లి, కంది, సిర్గాపూర్, నాల్గగిద్ద, గుమ్మడిదల, అమీన్పూర్, మోడంపల్లి తదితర మండలాలతో మంజిరా జిల్లా ఏర్పాటు కానుంది. మరి ఈ జిల్లాకు, ఈ సంగారెడ్డి జిల్లాకు మంజిరా నది పేరు పెట్టడం అనేది అది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మంజిరా నదిపైనే ఈ జిల్లా అంతా కూడా పూర్తిగా ఆధారపడి జీవిస్తూ ఉన్నది. మరి వ్యవసాయం కోసం కానీ, అదేవిధంగా తాగునీటి కోసం కానీ మంజీరా నది నీళ్ళనే జలాలనే మొత్తం ఉపయోగించడం అనేది జరుగుతూ ఉన్నది. మెదక్ జిల్లా, ఈ సంగారెడ్డి జిల్లాలోనే మరి నాలుకల్ మండలం ద్వారా మరి మెదక్ జిల్లాకు ప్రవేశిస్తున్నటువంటి మంజీరా నది ఈ 4 నియోజకవర్గాల పరిధిలో కూడా, నారాయణఖేడు, హందోలు, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధి లోపల ఈ నది ప్రవహించి మరి కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి మెదక్ జిల్లాలోకి కొల్చారం మండలం లోపల ఈ నది మరి ప్రయాణం చేస్తూ ఉన్నది. మరి ఈ విధంగా ఈ నది మీద, ఈ నదికి ఇరువైపులా కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా మరి సాగునీరు నది నుంచే తీసుకోవడం జరుగుతూ ఉన్నది. లిఫ్టులు పెట్టుకొని వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా తాగునీటి కోసం కూడా మిషన్ భగీరథ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదన చేసింది. సంగారెడ్డి కేంద్రంగా ఏర్పాటు కాబోయే జిల్లాకు మంజిరా పేరును ఖరారు సబబంటున్నారు మేధావులు. జిల్లా ప్రజలకు మంజిరా నదికి విడదీయరాని బంధం ఉంది. ఈ ప్రాంత ప్రజలకు జీవనాధారంగా ఉన్న మంజిరా పేరును జిల్లాకు పెట్టాలని ప్రతిపాదించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణకు నల్మూల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మంజిరా నది మనూరు మండలం గోడగాం వద్ద మెదక్ జిల్లాలో ప్రవేశిస్తుంది. హైదరాబాద్ జంట నగరాలతో పాటు జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్, మెదక్, పటాన్చెరు, నర్సాపూర్ నియోజకవర్గాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తుంది మంజిరా. అంతేకాకుండా ప్రత్యక్షంగా 40,000 ఎకరాలకు, ఎత్తిపోతల ద్వారా మరో 10,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది మంజిరా. సింగూరు ప్రాజెక్టు నుంచి జిల్లా మొత్తానికి కూడా తాగునీరు అందించే విధంగా మొత్తం ప్రయత్నాలన్నీ కూడా మొత్తం జరుగుతూ ఉన్నాయి. పైప్ లైన్ల నిర్మాణం అనేది జరుగుతూ ఉన్నది. అంటే జిల్లా ప్రజలంతా కూడా రేపు ఏర్పాటు కాబోయేటటువంటి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానీకం అందరూ కూడా మొత్తం తాగునీరు అంతా కూడా మంజీరా నది నీళ్ళే మరి అందుతాయి. అదేవిధంగా వ్యవసాయానికి కూడా సింగూరు ప్రాజెక్టు ద్వారా డైరెక్ట్గా 40,000 ఎకరాలకు ఆయకట్టు రాబోతూ ఉన్నది. అంతేకాకుండా మరి పరోక్షంగా ఇంకా 1,000,000 ఎకరాల ఆయకట్టు మరి మంజిరా నది ద్వారా ఈ సంగారెడ్డి జిల్లా పరిధి లోపల వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మరి పార్టీ సమావేశం లోపల కోరడం జరిగింది. సంగారెడ్డికి మంజిరా నది పేరు పెడితే మంజిరా జిల్లాగా మరి పెడితే బాగుంటుంది అనేటటువంటి నేను చేసినటువంటి ప్రతిపాదనకు
జిల్లా నాయకులందరూ కూడా మొత్తం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. వారందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అందుకే మంజీరాతో ఇక్కడి ప్రజల జీవన విధానం అంతగా పినివేసుకుపోయింది. మిషన్ భగీరథ పథకం ద్వారా మంజీరా నీటిని ప్రస్తుతం మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జిల్లాలను సింగుడ్ డంప్ చేసి లక్షలాది ఎకరాలను కొత్తగా సాగులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇంతటి ప్రశస్తమున్న మంజీరాను జిల్లా పేరుగా నామకరణం చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలోనే గంగత్వ, నారింజ, నందివాగు, దుబ్బవాగులు సైతం మంజీరాకు అనుసంధానంగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మంజీరాపై 1786 ఒర్రెలు, వంకలు, వాగులు మంజీరా నది ఆధారంగా ఉన్నాయంటేనే దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ జంట నగరాలకు నీరందించే సింగూర్ డ్యాం, మంజీరా బ్యారేజీలు సైతం ఇదే నదిపై నిర్మించడం గమనార్హం. మరి అంతేకాకుండా మెదక్ జిల్లా పరిధి లోపల మరో 2 జిల్లాలు కూడా ఏర్పాటు కాబోతా ఉన్నాయి. మెదక్ కేంద్రంగా ఏర్పాటు కాబోతున్నటువంటి మెదక్ జిల్లాలో 13 మండలాలు ఉంటాయి. మరి అంతేకాకుండా సిద్దిపేట కేంద్రంగా ఏర్పాటు కాబోయేటటువంటి జిల్లాలో 18 మండలాలతో మరి ఆ జిల్లాను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ కూడా 9 మండలాలు కొత్తగా ఈ జిల్లా పరిధి లోపల మొత్తం పుట్టుక రాబోతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మొత్తం అడ్జస్ట్ చేసి 26 మండలాలతో సంగారెడ్డి, అదేవిధంగా మరి 13 మండలాలతో మెదకు, 18 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటు కాబోతూ ఉన్నది. ఈ 3 జిల్లాలు కూడా మరి ఈ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయి. మరి ఇవి ఒక గ్రోత్ సెంటర్లుగా, మరి అభివృద్ధి కేంద్రాలుగా ఇవన్నీ కూడా విస్తరించబోతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మరి ఆదేశాలకు అనుగుణంగా ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి చర్చలన్నీ కూడా మొత్తం జరిగినాయి. మంత్రి హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు కానీ, మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులందరి మరి ప్రతిపాదనలతోనే ఈ జిల్లాల పునర్విభజన అనేది జరగబోతూ ఉన్నది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు మంజీరా నది పేరు పెట్టడం, ఎందుకంటే మంజీరా నదితోని ఇక్కడి ప్రజల జీవితాలన్నీ కూడా మొత్తం పెనవేసుకుపోయి ఉన్నాయి. మంజీరా లేకుండా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల జీవన విధానమే లేదు. కాబట్టి అంత గొప్ప మరి సేవలు అందిస్తున్నటువంటి మంజీరా నదికి మంజీరా నది పేరును ఈ జిల్లాకు పెట్టుకోవడం అనేది కూడా జిల్లా ప్రజలందరికీ కూడా సంతోషించదగ్గటువంటి అంశంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి జిల్లా పార్టీ నాయకులకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జీఎంఆర్ ఆధ్వర్యంలో జీఎంఆర్ ఫౌండేషన్ వారి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రెస్ నోట్ పంపిస్తాను, మీరు రెడీ ఇచ్చేస్తే పంపిస్తాను. డౌట్ వస్తే ఒకటి రెండు సార్లు దూరదకు ఇటువంటి సంబంధించిన లోషన్స్, వారి శరీర శుభ్రత సంబంధించిన సోప్స్ వాడుతూ వాళ్ళకు రక్తహీనత ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇంకేది లేకుండా వారి ట్యాబ్లెట్స్ రూపంగా సిరప్లుగా మేము సర్వర్ చేయడానికి వచ్చేస్తాం. మామూలుగా ఇప్పుడు సీజనల్గా హెడేక్, కోల్డ్, యాంటీ కోల్డ్ ట్యాబ్లెట్స్, కఫ్, మామూలుగా జనరల్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏదైతుందో వాటికి సంబంధించిన దాన్ని అంచనాలు వేసుకుని ఫస్ట్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ప్రజల అవసరాలు ఏంటి అనేవి ముందు అంచనా వేసుకుని చూస్తే వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వెనకబడిన కొన్ని ఊళ్ళలో ఏం చేస్తారంటే అలోపతి అనే దాన్ని నమ్మరు, చెట్ల మందులు వాడతారు. చెట్ల మందులు వాడితేనేమో తొందరగా తగ్గవు. అందుకని మేమేం చేస్తామంటే కొన్ని ఊర్లను సెలెక్ట్ చేసుకుని ఈ ఇంగ్లీష్ మందులు, అలోపతి మందుల్ని అలవాటు చేసి, ఒక సమస్య ఉంది, అంతకుముందు చెట్ల మందులు అవి ఇవి వాడేదానికి తగ్గలేదు, ఇప్పుడు అలోపతి వాడి చూడు తగ్గుతుంది అని ఒక పరిచయం చేయడానికి. నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 70 మైనార్టీ స్కూళ్లను మంజూరు చేశారన్నారు. ఇవి కాకుండా నర్సాపూర్ కు, కౌడిపల్లి మండలాలకు ఎస్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలు సైతం మంజూరయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాఠశాలలో మొక్కలు నాటారు, రంజాన్ ను పురస్కరించుకుని పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రాజమణి మురళీ యాదవ్, సర్పంచ్ వెంకటరమణారావు,
ఎపిటిసిలు జెడ్పిటిసిలు పాల్గొన్నారు. మనకి ఎక్కువ సంఖ్యలో కూడా రావడం జరిగింది. అవసరం అనుకుంటే ఇంకా ఎక్కువ మంది ఉంటే ఇంకొక ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, మన జిల్లా మంత్రి గారి దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి తీసుకుపోయి కూడా ఇంకొక సెక్షన్ కూడా ఎక్కువ చేపిస్తామనేది కూడా ఈ అందరితో మనం చేస్తున్నాం. మరి తప్పకుండా తెలిసి హైకోర్టు విభజన తక్షణమే చేపట్టాలని, సస్పెండ్ చేసిన న్యాయమూర్తులను, న్యాయవాదులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మెదక్ జిల్లా సంగారెడ్డి కోర్టు ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా కోర్టు ఎదుట రాస్తా రోకో చేపట్టారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనంతరం టౌన్ సిఐ రామకృష్ణారెడ్డి అక్కడికి చేరుకుని న్యాయవాదులను సముదాయించి రాస్తా రోకో విరమింపజేశారు. జహీరాబాద్ మండలం కొత్తూరు బస్సులో తనిఖీలు చేస్తుండగా పలు దొంగతనాలకు పాల్పడ్డ పాత నేరస్తుడు పట్టుబడ్డాడు. పోలీసుల కన్నుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించగా అతన్ని పట్టుకుని అతని వద్ద నుంచి 18 లక్షల విలువైన 60 తులాల బంగారం, కొన్ని వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఈ నేరస్తుడిని డీఎస్పీ తిరుపతన మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం కొత్తూరు బి వద్ద తనిఖీల్లో భాగంగా బస్సులో సోదాలు నిర్వహిస్తుండగా ఎండి షాదుల్లా అనే పాత నేరస్తుడు పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులను చూసి అతను పారిపోయేందుకు యత్నించగా అతన్ని పట్టుకుని సోదా చేయగా నల్లపూసల దండ దొరికింది. అది ఎక్కడిదని ఆరా తీయగా విషయం బయటపడింది. ఇతనిపై జహీరాబాద్ పిఎస్ పరిధిలో 10, సదాష్పేటలో 8, సంగారెడ్డిలో 6, కోహీర్లో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఇతను గతంలో హైదరాబాద్, గుల్బర్గా, బీదర్ జిల్లాల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన జహీరాబాద్ రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది జైపాల్ రెడ్డి, బి సురేందర్ రెడ్డి, పి నరసింహులు, యు నరసింహులు, శ్రీనివాస్, వాజిద్లను డిఎస్పీ అభినందించారు. జైరాబాద్ టౌన్ సిఐ, జైరాబాద్ రూరల్ ఎస్ఐ, ఇతర సిబ్బంది ఆయన జైపాల్ రెడ్డి, సురేందర్, నర్సింహులు, యు నర్సింహులు, శ్రీనివాస్, వాజిద్ ఇతరులందరూ కూడా బీదర్ రోడ్లో వెహికల్ చెక్కింగ్ చేసుకుంటుంటే మరి ఒక పాత నేరస్తుడైన షాదుల్లా, తండ్రి పేరు మీర్ సాహెబ్, 47 సంవత్సరంలో ఇతని, ఇతను యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ మగ్దూన్ కాలనీ మైలూరు స్ట్రీట్లో బీదర్లో ఉంటున్నాడు. ఇతను యాక్చువల్గా నేటివ్ ఆఫ్ రేగోడు, రేగోడు మన రేగోడు లిమిట్స్లో ఇతను సొంతూరు. కానీ ఇతను ఒక 20 ఏళ్ళైంది అక్కడికి వెళ్ళి, ఇతను 2012లో చివరిసారిగా అరెస్ట్ అయింది. 2012 అంటే ఈ 4 సంవత్సరాలు ఇతను ఎవరికి దొరకకుండా మరి చాలా దొంగతనాలు చేయడం జరిగింది. సో నిన్న పట్టుకొని అంత నైట్ అంతా ఇంటరాగేషన్ చేసి అవన్నీ చేస్తే అతను మనకు ఒప్పుకున్న నేరాలు 28 నేరాలు, అవి ఆర్సీపురం పరిధి, జహీరాబాద్ పరిధి, సదాశివపేట అండ్ సంగారెడ్డి టౌన్ రూరల్ పరిధి. సో ఈ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలందరినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి 18 లక్షల రూపాయల విలువ చేసే 60 తులాల బంగారు, ఒక 10 తులాల వెండి రికవర్ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద కేసు డిటెక్ట్ చేసినందుకు జహీరాబాద్ టౌన్ సిఐకి, శ్రీకాంత్ ఎస్ఐకి, వాళ్ళ సిబ్బందిని కూడా అభినందిస్తూ వీళ్ళందరూ కూడా రివార్డ్స్ పంపిస్తాం. సంగారెడ్డి కేంద్రంగా మంచిర్యాల జిల్లా సూచనాప్రాయంగా ఆమోదించిన ప్రభుత్వం.
కేసీఆర్ ఎన్నికతోనే గజ్వేల్ దశ దిశ మారిపోయింది. స్వచ్ఛ గజ్వేల్ లో మంత్రి హరీష్ రావు వెల్లడి. హైకోర్టు విభజనపై కొనసాగుతున్న నిరసనలు, సంగారెడ్డి కోర్టు ఎల్చా న్యాయవాదుల రాస్తారోకు. సమాప్తం. నమస్కారం.